केंद्र ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యాపార బిల్లులు రైతులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందన్నారు సీఎం కేసీఆర్ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉందని ఈ బిల్లుల్ని రాజ్యసభలో గట్టిగా వ్యతిరేకించాలని పార్టీ ఎంపీలను ఆదేశించారు రైతులు ఎక్కడైనా సరుకు అమ్ముకోవచ్చంటూ పైకి కనబడుతున్నప్పటికీ ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరుకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడేలా ఉందన్నారు కార్పొరేట్ గద్దలు దేశమంతా విస్తరించడానికి ప్రైవేట్ వ్యాపారులకు దారులు బార్ల తెరిచేందుకే ఈ బిల్లు ఉపయోగపడుతుందన్నారు సీఎం రైతులు తమకున్న కొద్దిపాటు సరుకును రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకి తీసుకెళ్లి అమ్మటం సాధ్యమేనా అంటూ ప్రశ్నించారు కేసీఆర్ ఈ బిల్లును ఖచ్చితంగా వ్యతిరేకించాలని ఎంపీలకు పిలుపునిచ్చారు ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50% సుంకం అమల్లో ఉందన్న కేసీఆర్ ఈ సుంకాన్ని 15% తగ్గించి కోటి టన్నుల మక్కల్ని దిగుమతి చేసుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుందన్నారు 35% సుంకం తగ్గించడం ద్వారా ఎవరికి ప్రయోజనమని ప్రశ్నించారు కేసీఆర్ సుంకం తగ్గించి మక్కలు దిగుమతి చేసుకుంటే మన దేశ రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు కేంద్రం తెచ్చిన బిల్లులు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని రాజ్యసభలో ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని సూచించారు రైతు బిల్లుల్ని టిఆర్ఎస్ వ్యతిరేకిస్తోందన్నారు ఆ పార్టీ ఎంపీలు రాష్ట్రాల హక్కుల్ని హరించి ప్రత్యామ్నాయ ప్రభుత్వ వనాల్ని సృష్టించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు లోక్సభలోనూ తాము రైతు బిల్లుల్ని వ్యతిరేకించామని రాజ్యసభలోనూ వ్యతిరేకిస్తామన్నారు రైతులకు టిఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు ఈ విషయంలో కలిసొచ్చే పార్టీల్ని కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు ఆర్డర్స్ రెండు వస్తున్నాయి దాని మేము అపోజ్ చేయబోతున్నాము టిఆర్ఎస్ ఆ ఫార్మ్ బిల్స్ రెండుటి అపోజ్ చేస్తుంది రైతుల బిల్లని అపోజ్ చేస్తున్నాం రెండు ఆర్డినెన్స్ అని బిల్ వస్తుంది ఈ గవర్నమెంట్ ఈ ఆర్డినెన్స్ ఈ లారీ కాకుండా ఇంకొక రూపం చేస్తుందంటే ఇంపోర్ట్ చేస్తా ఉంది బీహార్ కానివ్వండి కర్ణాటక కానివ్వండి తెలంగాణ కానివ్వండి వీటిలో పండే మొక్కజొన్న అంతా పక్కన జరిపి బయట నుంచి తెచ్చి ఇస్తా ఉంది 50 లక్షల టన్నులు అదెట్లా తెస్తుందండి 50 లక్షల టన్నులు ఇంపోర్ట్ ట్యాక్స్ తక్కువ చేసుకుని 35% తక్కువ చేసుకుంటూ దీని మీద మేజ్ మీద 15% తక్కువ చేస్తూ ఒక తీరుగా చూస్తే పూర్తిగా మా మార్కెటింగే దెబ్బతిన్నది ఏం చేసినా మొత్తం మీద ఏమవుతుంది కార్పొరేటైజేషన్ అంటే పూర్తిగా మార్కెట్ ఎకానమీలో పెద్ద ట్రేడర్స్ పెద్ద కంపెనీస్ పెద్ద కార్పొరేట్స్ కార్పొరేటైజేషన్ అవుతున్నది ఆ తీరుగా ఈ రైతులకు కానివ్వండి మీరు చేసిన లేదు నాన్ మార్కెట్ యార్డ్ జోన్ అని బయట ఒక జోను ఎవరైనా ఏ కంపెనీనే పెట్టుకోవచ్చు అనేది తీరుగా ముందుకు పోతా ఉంది ఈ తీరుగా మాకు నష్టమవుతుంది ఇవన్నీ దృష్టి పెట్టుకొని రేపు మేము అపోజ్ చేయాలనుకుంటాం మీరు రైతాంగం మీద ఎందుకు ఇంత కక్షపూరితంగా ఉన్నారో లోక్సభలో మెజార్టీ ఉందని చెప్పి మీరు పాస్ చేశారు రాజ్యసభలో టిఆర్ఎస్ తరపున మా మెంబర్లు అందరూ కూడా కేకే గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా దాన్ని అపోజ్ చేస్తాం మేము ఈ గవర్నమెంట్ కు ఒకటే అడుగుతున్నాం మీరు ఎందుకు రైతు వ్యతిరేక ప్రభుత్వంగా రైతుల మీద ఇంత కక్షపూరితంగా ఇటువంటి బిల్లులు ఎందుకు తీసుకొస్తున్నారు ఇటువంటి యాక్ట్లు ఎందుకు పెడుతున్నారు రాబోయే టైంలో మన చిన్న చిన్న రైతాంగాన్ని అందరినీ కూడా మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మా నాయకుడు కేసీఆర్ గారు రైతాంగం ఇబ్బంది పడకూడదు పండించిన ప్రతి పంట కూడా ఖచ్చితంగా కూడా కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఆ ప్రొక్యూర్ కూడా 1750 రూపాయలు ఏదైతే ఎంఎస్పి రేట్ ఉందో ఆ రేట్ ప్రకారం చేసినాం ఇంతకు ముందు జమీందార్ వ్యవస్థ ఉండేది మళ్ళా ఇప్పుడు కూడా అదే జమీందార్ వ్యవస్థ తీసుకురావడానికి కార్పొరేటర్లని తీసుకు అందరినీ కూడా ముందు పెట్టడానికి జమీందార్ వ్యవస్థ నుంచి కంపెనీ వ్యవస్థలు తీసుకొచ్చేసేసి చిన్న రైతాంగాన్ని అందరి భూములను కూడా వాళ్ళకి అంటగట్టాలని చూస్తున్నారు ఇది చాలా అన్యాయం దీన్ని మేము వదిలిపెట్టే సమస్య లేదు లక్షల టన్నులు మొక్కజొన్న దాన్ని ఇంపోర్ట్ చేసుకోవటానికి ఆర్డినెన్స్ ఇచ్చారు మీరు ఎప్పుడైతే ఈ యొక్క బిల్లు తీసుకొచ్చారో మీతో పాటు మొదటి నుంచి ఉన్నటువంటి అకాలీదళ్లు వాళ్ళు కూడా ఇవాళ రిజైన్ చేసిరంటే ఆ తీవ్రతను కూడా మీరు గమనించలేదే 50 లక్షల టన్నులు ఇంపోర్ట్ చేస్తుంటే వల్ల బీహార్ రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఉత్తరప్రదేశ్ రైతాంగానికి కర్ణాటక రైతాంగానికి దగ్గర దగ్గర 10 స్టేట్లలో ఉన్నటువంటి రైతాంగానికి అన్ని కూడా మీరు ఇబ్బంది పెడుతున్నారు ఇది ఏం మాత్రం తగదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నాం అందులో భాగంగానే రేపు రాబోయే రాజ్యసభలో తప్పకుండా కూడా ఈ బిల్లులకి వ్యతిరేకంగా మా ఓటు ఉంటది మిగతా మాతో పాటు కలిసి వచ్చే ప్రతి పార్టీని కూడా రైతులకు అడ్డుకుంటామని చెప్పి రైతులకు పక్షాన మనం నిలబడాలని
రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్ని విధాలుగా మా ప్రయత్నం.